ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సత్యనారాయణ రాజు గారు చెప్పే మంచి ఆహారపు అలవాట్లు, నియమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మేము ఆచరిస్తున్నాం, మా పిల్లలు మాత్రం మా మాట అస్సలు వింటలేదు. వాళ్ళకి మాత్రం చప్పగా ఉంటే అక్కదు, నూనె లేకపోతే కుదరట్లేదు, వేపుళ్ళు పెట్టకపోతే తింటలేదు, నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ పెట్టకపోతే తింటలేదు. వాళ్ళకి మంచి అలవాట్లు ఎట్లా చేయించాలి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు పిల్లలకి పెద్దయ్యాక మార్చటం అనేది కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ కష్టపడాలి. కానీ అదే మీ పిల్లల గురించి మీరేం కళ్ళగంటారంటే, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, 100 ఏళ్ళు బ్రతకాలి, వాళ్ళకి ఏ విధమైన సమస్యలు రాకుండా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. మరి మీ కోరిక మంచిదే, మీ పిల్లల్లో ఈ కోరిక నెరవేరాలి అంటే మీ కోరిక నెరవేర్చడానికి మంచి వయసు చిన్నపిల్లల వయసు. చిన్నపిల్లలకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులో 5 ఏళ్ళ వయసులోపు ఏవైతే మీరు అలవాటు చేస్తారో అవి వ్యసనాలుగా అయిపోతాయండి వాళ్ళకి. అంటే మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు మీ పిల్లలకి ఈ ఏజ్లో కనుక వేసేస్తే మంచి అలవాట్లకి వ్యసన పరులు అవుతారు మీ పిల్లలు. ఆ వయసులో ఏది పెడతారో అవే వాళ్ళకి నా హ్యాబిట్గా మారిపోతాయి అని అంటారు వాళ్ళు. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదని హ్యాబిట్ అక్కడ ఫార్మేషన్ జరుగుతుంది. అందుకని 5, 6, 7, 8 ఏళ్ళ వయసులో పిల్లలకి చాలా మార్పు చేసుకోవడం మంచిది. ఆ ఏజ్లో వేసిన ఫౌండేషన్ వాళ్ళ భవిష్యత్తుకి మంచి బాటనేసేస్తుంది. ఇప్పుడు నేను 30-35 ఏళ్ళ పైనుంచి మంచినీళ్ళు త్రాగటం, 2 సార్లు మలవిసర్జన చేయటం, ఉదయం పూట జ్యూస్ తాగటం, మొలకలు లాంటివి తీసుకోవటం, లేకపోతే మధ్యాహ్నం ఉప్పు నూనె లేని కూరలు తినటం, సాయంకాలం పెందల కడే తినటం, అసలు స్వీట్లు హాట్లు తినకపోవటం, ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినకపోవటం, కాస్త సిగరెట్టు మందు గుట్టకట్టాడు జోలికి వెళ్ళకపోవటం, ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం, కాస్త కోపాలు చిరాకులు ఆవేశాలు లేకుండా ఉండటం, ఇవన్నీ నేను ఇన్నేళ్ళ నుంచి ఆచరిస్తున్నందువల్ల నాకు ఇవన్నీ వ్యసనాలు అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని వదిలి ఉండాలంటే నేను ఉండలేను. తాగేవాడు తాగుడిని వదిలి ఎలా ఉండలేడు, బాగా రుచులు తినేవాడు రుచులు నేను తిని ఉండలేను అని ఎట్లా అంటుంటాడో సేమ్ ఇప్పుడు నేను ఈ మంచి ఆహారపు అలవాట్లైన నియమాలను వదిలి నేను బ్రతకలేను. ఇప్పుడు అంటే నాకు మంచి అలవాట్లన్నీ వ్యసనాలు అయిపోయాయి, కాబట్టి జీవితం బాగుంటుంది. అదే చెడు ఆహారపు అలవాట్లు, నియమాలు అన్నీ వ్యసనాలు అయిపోతే జీవితం ఎలా ఉంటుందో, సమాజంలో అందరి పిల్లల్ని అందరినీ చూస్తున్నాం కదా, ఎన్నేసి బాధలు, ఎన్నేసి కష్టాలు, ఎంతంత ఇరిటేషన్స్, ఎంతమంది పెళ్లి చేసుకున్న కొత్త జంటలు విడాకులు తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. కలిసి కాపురం చేయటానికి కూడా ఈ మనసు సహకరించటం లేదు. తోటి మనిషితో అడ్జస్ట్ అవ్వటానికి కూడా మైండ్ సహకరించటం లేదు. ఇలాంటి స్థితి మన పిల్లలకి రాకుండా ఉండాలి అనుకున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే ముందు నుంచి చిన్నపిల్లల వయసు 1.5-2 ఏళ్ల వయసు నుంచి మొదట 5, 6, 7, 8 ఏళ్ల వయసులో పిల్లలకి మంచి ఫౌండేషన్ వేయండి. ఈ వయసులో మీరు పిల్లలకి ఎంజాయ్ చేయించటం, కొత్త కొత్త రుచిపెచ్చటం, కొత్త కొత్త కొనిపెట్టడం అన్నీ మైండ్కి ఎక్స్పీరియన్స్ చేయించారనుకోండి, మనసు ఆ చెడు వైపుకి ఆకర్షణ వెళ్ళిపోతుంది. అలాంటివి చూపించకుండా ఉన్నప్పుడు మంచి అలవాట్లు వచ్చేస్తాయి. మంచి ఆహారాలే మీరు పెట్టేయండి, ఓ ఇవే బాగున్నాయని వీటికి అలవాటు పడిపోతారు మీ వాళ్ళు. అందుకని పిల్లలకి ఈ వయసులు అన్నీ అట్టా నేర్పాలంటే తెల్లవారుజామున లేపటం, మంచిగా నీళ్లు తాగించటం, మంచిగా మోషన్ అయ్యేటట్టు ప్రాక్టీస్ చేయించటం, ఇక ఎప్పటికీ లైఫ్లో ఇక వాళ్ళు వదలరికి దీన్ని. ఉదయం పూట బాగోపోయినా సరే ఆ క్యారెట్ టమాటో బీట్రూట్ జ్యూస్ లాంటివి అలవాటు చేయటం, మెల్లగా తాగటం అలవాటు చేయటం, తర్వాత బాగోపోయినా మొలకలు కాస్తట పెట్టి తక్కువ తిన్నా అలవాటు చేయండి, 4 రోజులపోతే తినేస్తాడు. మొలకల పళ్ళులాగా బ్రేక్ఫాస్ట్ పెట్టడం, బాగా నమిలి తినడం అలవాటు చేయటం, తినేటప్పుడు నీళ్లు తాగకుండా అలవాటు చేయటం, మధ్యాహ్నం భోజనాల్లో చప్పగా ఉప్పు నూనె లేని కూరలు ఎట్టడి పెట్టడం, పాలిష్ పట్టని ధాన్యాలు పెట్టడం, ఇవి అలవాటు చేయండి. ఇది హ్యాబిట్ అయిపోతాయి వాళ్ళకి. అలాగే పిల్లలు ఒక్కసారి ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం దాకా ఏమి ఆడించకుండా వాళ్ళకి నేర్పటం, మధ్య మధ్యలో నీళ్లు తాగే అలవాటు చేయించటం, మధ్యాహ్నం తింటే మళ్ళీ సాయంకాలం దాకా నోరు ఆడించకూడదని, ఏది పడితే అది నోట్లో వేయకూడదని వాళ్ళకి చెప్పటం, పెందల కడే తిని అలవాటు నేర్పటం, న్యాచురల్ ఫుడ్ సాయంకాలం పెందల కడే తింటాం నేర్పించటం,
రోజు గంట సేపని ఆసనాలు వ్యాయామాలు చేపించటం, కాస్త ఒక 10 నిమిషాలు పావు గంట అయినా కాస్త మంచి విషయాలు వినిపించటం, ఇలాంటివన్నీ పిల్లలకి చిన్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలవాటు చేసేసేయండి. వాళ్ళకి ఎప్పటికీ ఫౌండేషన్ పోదక అది. వాళ్ళకి మీరు ఏ ఆస్తి లేకపోయినా బ్రతికి నన్నాడు ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతూ మిమ్మల్ని తలుచుకుంటారు. దీంతోపాటు కాస్త మంచి క్రమశిక్షణ, పిల్లలు ఎదురుగుండా అరవటాలు, తిట్టటాలు, కోపగించుకోవటాలు, పోట్లాడటాలు ఎక్కడా జరగకూడదు. ఓర్పుగా శాంతంగా పేరెంట్స్ కనపడాలి. అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మీరు చెప్తే ఏది నేర్చుకోకూడదు. చెప్పకుండానే చూసి నేర్చుకునేటట్టు పేరెంట్స్ తయారవ్వండి. మీరు మీ బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారో మీరు అలా ఉండండి. ఫస్ట్ ప్రాక్టికల్గా కనపడండి. ఆ ఇరిటేషన్స్ లేకుండా ఎంత గొప్పగా పిల్లలు తయారవుతారు. అందుకని ఇలాంటి మంచి భవిష్యత్తుని మీ పిల్లలకి ఇవ్వదలిస్తే, చిన్నప్పుడున్న వయసు ఎలాంటి వయసు అంటే తెలుసా, కొలిమిలో కాల్చిన ఇనుము, ఆ కాల్చిన ఎర్రగైన స్థితి ఎటు తిప్పితే అటు తిరుగుతుంది, ఎలా సుత్తి కొడితే ఆ దెబ్బకు ఆ మాట అట్ట వింటుంది. అదే చల్లారిపోయాక ఎన్ని సుత్తి దెబ్బలు వేసినా ఇనుము వినదు. వయసు దాటిపోయాక మీ పిల్లలు వినరు అంతే. అందుకని వయసులో ఉన్న చంటి పిల్లలు చిన్నపిల్లలకి కాల్చిన ఇనుముతో సమానము. మీకు అంత అదృష్టం ఉంది, అవకాశం ఉంది. ఈ ఏజ్లో ఈ పీరియడ్ని మీరు కనుక మిస్ చేసుకున్నారా, మీ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ 8-10 ఏళ్ల వయసులో అన్ని కూల్ డ్రింకులు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, పిజ్జా, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, మిడ్ నైట్ మసాలాలు, ఇక సైన్యద్వారాలు బయటికి తీసుకెళ్ళి కొనిపించి తినిపించటాలు, ఇవన్నీ హ్యాబిట్ చేశారనుకోండి, వాడికి ఎంతసేపు మనసు తిండి మీద, కోరికల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటికి వాడి హ్యాబిట్లు అయిపోయి వీటినే వాడి మనసు కోరుకుంటూ ఉంటుంది. అందుకని ఇన్ని టేస్టీ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ని వాడి హ్యాబిట్ చేశారు, వాడికి వ్యసనాలు అయిపోతాయి. అందుకని వాడికి పళ్ళు బాగు, జ్యూసులు బాగు, సలాడ్స్ బాగు, ఉడకేసిన ముక్కలు బాగు, పాలిష్ పట్టని ముడిబియ్యం బాగు, ఏవి బాగు. ఎందుకంటే అంత చెడిపోతాడు కాబట్టి. అందుకని మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటలా ఆరోగ్యకరంగా ఆనందంగా సాగాలి అంటే పేరెంట్స్ మారండి. ఆచరణ ద్వారా మీ పిల్లలకు కనపడండి. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకునేటట్టు మీరు తయారవ్వండి. ఎందుకు మీ పిల్లల భవిష్యత్తు బాగోదో చూద్దాం. అసలు మీ బిడ్డలు రత్నాల్లా అయిపోతారంతే. అందరి పిల్లలు మీ పిల్లల్ని చూసి ఎగ్జాంపుల్గా చూసి నేర్చుకునేటట్టు సమాజానికి అందించండి. అందరి పిల్లల వల్ల మీ పిల్లలు చెడిపోయేటట్టు తయారు చేయొద్దు. అందరినీ చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు వాళ్ళందరి దగ్గర. చెడిపోయే అలవాట్లు, ఆహార నియమాలు ఉన్నాయి. అందుకని తోటి పిల్లలు చూసి మీ పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, తోటి వాళ్ళని చూసి మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు ఎలా ఉంటే మీ పిల్లలు బాగుంటుందని అనుకుంటున్నారో, మీరు ఎలా ఉంటే బాగుంటుందని మీ కోరిక కలుగుతున్నదో ఆ రకంగా మీరు సాధించాలంటే ఇలాంటి ఫౌండేషన్ వేయండి. దీనికి మించిన మంచి ఆస్తి మీ పిల్లలకు మరొకటి ఇవ్వటానికి లేదు. మంచి గుణాలతో పిల్లల్ని పెంచి పంపటం అనేది దానికి మించిన గొప్ప సంపద సమాజానికి మనం ఇచ్చేది, మీ పిల్లలకి ఇచ్చేది మరొకటి లేదు. అందుకని ఈ విషయంలో తగు శ్రద్ధ తీసుకుని పిల్లలకి మంచి భవిష్యత్తుని అందిస్తారని, మంచి జీవితానికి బంగారు బాటను వేస్తారని పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.